దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఫిబ్రవరి నెల 3వ తారీఖు 2022 సంవత్సరం. ఈ రోజును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన సంవత్సరాలు, దినములు, గంటలు, గడియలు దేవుడు కాచి కాపాడే మరొక నూతనమైన దినాన్ని ప్రభువు మనకి అనుగ్రహించినందుకు కృతజ్ఞతతో ఆయన స్తుతించాలి. ఈరోజు దేవుని యొక్క నామములో ఒక నామము యహోవా, యహోవా ఎల్ గిబ్బార్. గిబ్బార్ అంటే అర్థం ఏంటి తెలుసా? మైటీ గాడ్ అని అర్థం. ద మైటీ గాడ్, ఎస్, ఎల్ యహోవా ఎల్ గిబ్బార్. ఎల్ గిబ్బార్ అనే మాట హెబ్రీ భాషలో ఉంటుందండి. మీరు ఆ హెబ్రీ భాషలో ఉన్న నామముల గురించి నేను చెప్తున్నాను. ఇవి దేవుని యొక్క గుణ లక్షణాలను తెలియజేయటం మాత్రమే కాకుండా, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయటం మాత్రమే కాకుండా, ప్రభు యేసుక్రీస్తుని స్తుతించటానికి, ఆయన్ని మహిమపరచటానికి ఎంతగానో ఉపయోగపడే నామాలు. ఆ ప్రభువు కూడా ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. ఆ నామాలు అంటే, ఆ పేర్లు అంటే, ఆ పేర్లతో ఆయన్ని పిలవటం అంటే నా ప్రభుకి ఎంతో ఇష్టం. కనుక ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎల్ గిబ్బార్ అనే నామంతో పిలువబడ్డాడు. అంటే ఏంటి? యెషయా గ్రంథంలో ఆ వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం చూచినట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, బలవంతుడైన దేవుడు, ద మైటీ గాడ్, జెహోవా గిబ్బార్ అనే వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎల్ గిబ్బార్గా మనకు తోడున్నాడు. దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప దేవుడు మనకు తోడున్నాడు. ఇటువంటి గొప్ప దేవుడు మనకు అండగా ఉన్నాడు. ఇటువంటి గొప్ప దేవుడు మనకి నీడగా ఉండగా ఆయన్ని స్తుతించుకుంటూ, ఆయన్ని మహిమపరుచుకుంటూ, బలవంతుడైన దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. బైబిల్లో బలవంతుడైన దేవుడి దగ్గరికి మనం ఏ టైంలో వెళ్ళాలంట? ఆ కీర్తనల గ్రంథం 127వ కీర్తన 4వ వచనంలో, యవన కాలంలో పుట్టిన వారు బలవంతుని చేతిలో బాణం వంటి వారని వాక్యం సెలవిస్తుంది. అంటే యవన కాలంలో రక్షించబడి దేవుని చేతిలో వాడబట్టం గొప్ప భాగ్యం. ఈ స్థితి మనమే కాదు, ఒకవేళ మీరు పెద్దవారైనా మీ వంశంలో, మీ కుటుంబంలో, మీ బంధువుల్లో యవనస్తులు లేవాలని ప్రార్థన చేయండి. ఒకవేళ ఈ వాక్యం వినే వాళ్ళ కుటుంబాలు ఎవరైనా యవనస్తులు ఉంటే, చెడు కార్యాలకి, పాపిష్టి కార్యాలకి, లోకాశలకు లొంగిపోకుండా వాళ్ళు ఎల్ గిబ్బార్ అని మనం స్తుతించే దేవుని యొక్క చేతిలో, బలవంతుని చేతిలో బాణాల వంటి వారిగా మారాలని ప్రార్థన చేయండి. మనము కూడా మన జీవితాన్ని ఆయన చేతిలో పెడితే ప్రపంచాన్ని తల్లకిందులు చేసే బలాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రపంచంలో బహుఘనముగా వాడబడే కృపను ప్రభువు మనకిస్తాడు. ప్రపంచంలో బహు గొప్పగా ఆయన కొరకు నిలబడే శక్తిని ప్రభు ఎల్ గిబ్బార్, యెహోవా గిబ్బార్, అవును బలవంతుడైన దేవుడు ఆయన మనకిస్తాడు. నువ్వు కూడా నీ జీవితాన్ని అప్పగించావా దేవునికి? మర్చిపోవద్దు, నీ మీద దేవునికి చాలా ప్రణాళికలు ఉన్నాయి. తుది శ్వాస వచ్చే వరకు, ఆఖరి సమయం వచ్చే వరకు వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు నమ్మకంగా జీవించు. నీ ద్వారా దేవుడు చాలా 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 గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని చేతిలో వాడబడటం అనేది గొప్ప భాగ్యం అండి. ఆ దేవుని చేతిలో వాడబడే వ్యక్తులు దైవ బలం పొందుకొని వాడబట్టం ఇంకా గొప్ప కార్యము. దేవుని యొక్క బలం, ద మైటీ గాడ్ అనే వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి, దేవుని మహాకృపను బట్టి, దేవుని మహాదయని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యేసయ్యని వెంబడించే మనకి దేవుడు తన బలాన్ని ఇస్తాడు. వాక్యంలో బలం ఎలా వస్తుందంటే, బైబిల్ గ్రంథం ఎక్కువ చదవటం ద్వారా వాక్యము బలము గలది అని హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, వాక్యము ద్వారా దేవుడు గొప్ప బలాన్ని మనకిస్తాడు. రెండవది, అపొస్తలుల కార్యం 1:8 ప్రకారం పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు మనం శక్తిని పొందుతాం. గొప్ప బలం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకిస్తాడు. వాక్యము బలము, ప్రార్థన శక్తి అనే వాక్యంలో ఉంటుంది. ప్రార్థన ద్వారా దేవుడు శక్తినిస్తాడు. ప్రార్థించే మనల్ని దేవుడు శక్తితో నింపుతాడు. ప్రార్థించే మనల్ని దేవుడు దైవిక బలముతో నింపుతాడు. ఈరోజు దేవుని బిడ్డ, ప్రార్థన చేయి, వాక్యం చదువు, వాక్యాన్ని అనుసరించు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడు. యేసయ్య లేకపోతే నీ జీవితం వ్యర్థమే. యేసయ్య బలము లేకపోతే నీ బతుకు శూన్యమే, నిష్ప్రయోజనమే. కాబట్టి ఆయన బలము మనము కలిగి ఉంటే మన గిన్నె నిండి పొంగి పొరులుతుంది. ఆయన బలము మనము కలిగి ఉంటే అనేక మందిని మనం పోషించే వ్యక్తులుగా మారతాము. ఆయన బలము మీరు కలిగి ఉంటే అవమానమైన చింతలైనా, చీకులైనా దేవుని కొరకు నిలబడి వాటిని జయిస్తాము. ఫలభరితమైన జీవితం జీవిస్తాము. యేసయ్య బలము లేకుండా
మనం ఫలించలేమని మర్చిపోకండి. యేసయ్య బలం లేకుండా జీవితం ఫలభరితంగా ఉండదని మరి గుర్తుంచుకోండి. జీవితం ఫలభరితంగా ఉండాలంటే యేసయ్య బలం ఉండాలి. యేసయ్య బలాన్ని మనం పొందుకుందాం. యేసయ్య బలంతో ఎల్ గిబ్బార్, జెహోవా గిబ్బార్, ద మైటీ గాడ్ అంటూ దేవుని స్తుతించుదుము గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన ప్రియపరులకు తండ్రి, ఈరోజు ఎల్ గిబ్బార్, యెహోవా గిబ్బార్ అనే బలవంతుడైన దేవుడు, మైటీ గాడ్, అటువంటి మాట ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. వీళ్ళకి బలం దయచేయండి. ఒక దైవీక బలంతో వీరి కుటుంబాన్ని నింపి ఆశీర్వదించి వీరి అవసరతలు తీర్చమని యేసయ్య వీ కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తూ అయా నీ కృపతోడుగా ఉంచమని యేసయ్య నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రీతోని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఈరోజు నాకు శరీర సంబంధమైన పుట్టినరోజు. దేవుడు నన్ను ప్రేమించి ఇన్ని సంవత్సరాలు, 42 సంవత్సరాలు కాచి కాపాడి, 41 సంవత్సరం కాచి కాపాడి, 42లకి ప్రభువు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతగా ఈరోజు దేవుని స్తుతిస్తూ ఈ వాక్యాన్ని అందిస్తున్నాను. పోరంకలో ప్రార్థన పెడదాం అనుకున్నాం కానీ మా చర్చిలో ఒక ఆమె సుజానమ్మ గారని, ఆ తల్లిగారు చనిపోయారు. ఆ కార్యక్రమం ఉంది, దానికోసం కూడా ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యూ.